తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. తంగలపల్లి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి సిపిఎం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కోసం ముక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసము నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మరి భూస్వాములు రజాకారులు మరి వారికి వ్యతిరేకంగా మరి ఆ చాకలి ఐలమ్మ పోరాటం కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటాన్ని వక్రీకరిస్తూ మరి హిందూ ముస్లింగా గొడవగా చిత్రి వక్రీకరించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రజలందరూ కూడా దీన్ని మేము సిపిఎం పార్టీగా ఖండిస్తూ ఉన్నాము. ఈ వీరనారి చాకలి ఐలమ్మ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి మహిళలపై ఉన్నదని చెప్పి తెలియజేస్తూ మరి చాకలి ఐలమ్మ గారికి సిపిఎం పార్టీ తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తూ మరి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 వరకు కూడా వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా సెప్టెంబర్ 17వ తేదీన మన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీవై నగర్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ తెలంగాణ పోరాట సాయుధ పోరాట నాటిక ప్రదర్శన కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మరి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న అమరులైన వారందరి విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఆనాడు భూస్వాముల తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఇక్కడ భూములు భూ పోరాటం సాధించి భూములను సాధించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ భూములకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని చెప్పి కూడా ఈ బహిరంగ సభ ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు వీరనారి చిట్కాల ఐలమ్మ వర్ధంతి 38వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు నుంచి తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగానే ఆమెకు నివాళులర్పించడం జరుగుతూ ఉంది. మరి చిట్కాల ఐలమ్మ గారు మరి తెలంగాణ సాయుధ పోరాట సందర్భంగా ఆ కాలంలో నిజాం నిరంకుశ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు అలా హాయంలో దొరలు సాగించినటువంటి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిలబడి మరి భూమి కొరకు ఆమె పంట కాపాడుకోవడం కొరకు ఆమె ఆ రోజుల్లో దొరల ముందు నిలబడడానికి ధైర్యం లేని సందర్భంలో ఆమె దొరలను ఎదిరించి పోరాడిన వీరమణిత మరి ఆమె పంట కాపాడుకోవడం కోసం ఆమె భూమిని కాపాడడం కోసం దొరలపై తిరుగుబాటు చేసి దొరలను పారదొలినటువంటి వీరమణిత ఆమె స్ఫూర్తి తో మనం ఈరోజు కూడా మన మహిళలందరూ కొనసాగించాలని సందర్భం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆ కాలంలో ఆ దొరలకు వ్యతిరేకంగా భూమి కొరకు భుక్తి కొరకు వెట్టి చాటి నీటి కొరకు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో దొరలను తరిమికొట్టి రజాకారులను తరిమికొట్టి మరి తెలంగాణను మన భారతదేశంలో వీలీనం చేసే ప్రక్రియ ఏది కమ్యూనిస్టులు చేసినో అది మహత్తరమైన పోరాటం. ఆ పోరాటాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వక్రీకరిస్తూ మరి హిందూ ముస్లిం యుద్ధంగా అది వాళ్ళ ఇరు వర్గాల వైరంగా చూపించి రాజకీయ లబ్ధి పొందే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది. మరి తెలంగాణ సాయుధ పోరాటంలో మరి ముస్లింల పెద్ద ఎత్తున పాల్గొని నిజాం నిరంకుశకు వ్యతిరేకంగా పోరాడినటువంటి సందర్భం మరి అటువంటి మహత్తరమైన పోరాటాన్ని మరి వక్రీకరిస్తూ ఈరోజు బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని సందర్భం తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు చూసినట్టయితే రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు ఆనాడు దొరల పాలన నైజాం పాలన ఏ విధంగా కొనసాగిందో ఈరోజు కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ప్రశ్నించే వాడిని అంచవేసే విధంగా ఎదిరించే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ హక్కులను అడిగినా కానీ వాళ్ళందరినీ జైల్లో పెట్టే విధంగా ప్రజలను అణచివేసే విధంగా ప్రజలపై దోపిడీ దౌర్జన్యాలు కొనసాగించే విధంగా మరి ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు గతంలో నైజాం ప్రభుత్వం అనుసరించిన విధానాలే అనుసరిస్తున్నాయి. కాబట్టి ఈ రాబోయే కాలంలో ప్రజలందరూ చైతన్యంగా మరి రాబోయే ఎన్నికల్లో కూడా ఈ దూర ప్రభుత్వాన్ని అక్కడ ఉన్నటువంటి మార్వాడి గుజరాతీల ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ పారదొలే విధంగా ఈ ప్రజలు చైతన్యంగా రాబోయే కాలంలో బుద్ధి చెప్పాలని సందర్భం తెలియజేస్తూ సాకాల ఇళ్ళమ్మ స్ఫూర్తిని కొనసాగించాలని ఆమె ఆశయాలు సాధించాలని సందర్భం తెలియజేస్తా ఉన్నాను.